హాయ్ దిస్ ఇస్ సతీష్ పదవ వారం నామినేషన్స్ ఎట్లా జరిగినాయి ఎవరిది రైటు ఎవరిది రాంగు ఎవరు ఎట్లా చేశారు ఎవరిది సిల్లీ రీజన్ ఎవరిది వ్యాలిడ్ వ్యాలిడ్ పాయింట్స్ అని కూడా చెప్పుకుందాం అయితే స్టార్టింగ్లో ఇంకోటి ఏంటంటే శ్రీహాన్ ఆ అమ్మాయికి చాలా పిచ్చి బిగ్ బాస్ అంటే తనకంటే లెస్ డిజర్వ్ కంటెస్టెంట్స్ కూడా ఇంకా ఉన్నారు కదా అని గీతు ఎలిమినేషన్ గురించి గీతుకి బిగ్ బాస్ అంటే ప్రేతమైన పిచ్చి కదా అని దాని గురించి ఆవిడ ఉండాల్సిన వాళ్ళకి మాట్లాడతాడు అయితే బిగ్ బాస్ అంటే కంటెస్టెంట్స్కి ఇష్టం ఉంటే సరిపోదు బిగ్ బాస్ ప్రేక్షకులకు ఆయా కంటెస్టెంట్స్ నచ్చాలి నచ్చేలా ఆట మాట ఉండాలి ప్రధానంగా బిహేవియర్ అని ఉండేది బిహేవియర్ అనేది ఇది ఉండాలి ఇప్పుడు ఎంత ఎక్కువ నచ్చితే అంత ఎక్కువ కనెక్ట్ అవుతారు కాకపోతే అవుట్ అవుతారు కనెక్ట్ కాకపోతే ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా గీత విషయంలో ఆమెకు విపరీతమైన ఇష్టమైన పిచ్చే ఉంది నిన్న ఎపిసోడ్ మనకు చూస్తే అర్థమైంది కాకపోతే ఆవిడ హౌస్లో వెళ్ళిన విధానం ఆవిడ ఎంచుకున్న వే అనేది జనానికి కనెక్ట్ కాలే కనెక్ట్ కాని రాంగ్ వేలో ఆవిడైతే వెళ్ళిపోయింది అంతసేపు గేమ్ 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 టాస్కుల్లో ఆడేయాలి ఫిజికల్ టాస్కులు అలా ఆడేయాలి ఫిజికల్గా చించేయాలి గుద్దేయాలి ఈ టైపులో పోయింది తప్ప ఇది రియాలిటీ షో నీ వ్యక్తిత్వం చూస్తారు నీ ప్రవర్తన చూస్తారు అనేది అయితే మర్చిపోయా ఇప్పుడు తన వ్యర్సంలో చూస్తే తనకు సపోర్ట్ చేసే వాళ్ళ వ్యసనలో చూస్తే ఆ అమ్మాయికి ఫిల్టర్ లేకుండా ఆడింది ఓపెన్గా ఆడింది దాపరకం లేకుండా ఆడింది కరెక్టే ఫిల్టర్ లేకుండానే ఆడింది ఇదే ఇదే బిగ్ బాస్ తాలూకా ఆ షో తాలూకి బ్యూటీ ఏంటి రియాలిటీ షో తాలూక బ్యూటీ ఏంటి ఎందుకు ఇంత సక్సెస్ అయిందంటే అదే మ్యాటర్ ఫిల్టర్ లేదు కరెక్టే హండ్రెడ్ పర్సెంటే కానీ ఆమె ఆమెలాగే ఉండొచ్చు ఇప్పుడు ఆయమనే కాదు ఎవరైనా ఏ కంటెస్టెంట్స్ ఇప్పుడు ఈ అమ్మాయి ఈ సీజన్లోని కాదు చాలా సీజన్లో చాలామంది కంటెస్టెంట్స్ అంటారు నేను ఏమి మాస్క్ వేసుకోలే నేనేం సేఫ్ వాడలే నేనేం ఫిల్టర్ వాడలే నేను నేను నేనులా ఆడాను నేను నేనులా ఉన్నాను ఓపెన్గా మాట్లాడే కుండ భద్రలు కూడా చెప్పా ఫేక్ ఆడలే వెనక మాట్లాడలే మనసులో ఏదనిపిస్తా అదే చెప్పా రియాలిటీలో నాకు నేను నేనుగానే ఉన్నాను తప్ప ఏమాత్రం కన్నింగే మాట్లే చీటింగ్ ఏ మాట్లా అనలా చెప్పుకుంటూ ఉంటారు కరెక్టే మీరు మీలాగే ఉండొచ్చు కానీ జనాలకు నచ్చాలి కదా మీరు ఉండే విధానం ఇప్పుడు ఏమని నచ్చితే అంటే ఒకటి స్మార్ట్ ప్లే వచ్చుద్ది మీ బిహేవియర్ వచ్చింది ఆ నిజాయితీ నచ్చుద్ది తోటి వారితో ఆయా సందర్భంలో ఎట్లా బిహేవ్ చేస్తారనేది నచ్చుద్ది ఆయా సందర్భంలో ఎలాంటి స్టాండ్ తీసుకున్నావు అని నచ్చుద్ది అలాగే టాస్కులు గెలవడానికి నువ్వు ఉపయోగించిన టూల్స్ ఏంటి మైండ్ గేమ్ అది ఫిజికల్ గేమ్ ఆడేటప్పుడు ఎట్లా నీ పవర్ అనేది మైండ్ పవర్ ఆ ఫిజికల్ పవర్ ఎట్లా వాడేవు ఎంత మోతాదులు వాడు ఎంత మోతాదు ఇవన్నీ చూస్తారు అంతే తప్ప టాస్కులు ఆడేయాలి వీళ్ళు చించేయాలి ఇవన్నీ అనుకుంటే స్పోర్ట్స్ ఛానల్ చూసుకుంటారు రియల్ షో ఎందుకు చూడాలి సో అది మర్చిపోతున్నారు చాలామంది లాజిక్స్ ఇక్కడ కూడా అదే జరిగింది వన్ వేలో పోయిందే తప్ప ఇది రియాలిటీ షో మన బిహేవియర్ చూస్తారు మనం తోటి కంటెస్టెంట్స్ని ఎట్లా బిహేవ్ చేసాం ఎలా హ్యాండిల్ చేసాము ఎలా స్టాండ్ తీసుకున్నాం ఎలా మాట్లాడాం ఇవన్నీ గమనిస్తారు అందువల్ల మైనస్ అయితే తప్ప ఇవన్నీ చూస్తారు తప్ప టాస్కులు ఒకటే కొలమానం కాదు నెక్స్ట్ వన్ రేవంత్ కూడా బాల విషయంలో బాగా నెగిటివ్ అయిపోయింది అంటే సత్య అక్కడ కూడా భయపడింది అవును నేను కూడా చేసే కదా నాకు కూడా నెగిటివ్ అయిపోయింది ఇద్దరు బాగానే గెస్ట్ చేశారు ఇక్కడ అది మాత్రం వన్ ఒక పార్ట్ అంతే తప్ప ఇది ఒక్కటే ఒక్క టాస్క్కి ఒక్కటేలను వచ్చి నెగిటివ్ కాదు ఇది ఫస్ట్ నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒకటి ప్రతి నామినేషన్లో కానీ ప్రతి సందర్భంలో కానీ ప్రతి టాస్క్లో కానీ ప్రతి సందర్భంలో వచ్చిందే తప్ప ఒక్క టాస్క్ వల్ల ఓ నెగిటివ్ వచ్చేది ఓ బ్యాడ్ అయిపోయి ఓ వెళ్ళిపోయి ఎలిమినేట్ అయిపోయిన సీన్ ఉండదు ఒక దాంట్లో పాజిటివ్ వచ్చేది ఒక దాంట్లో నెగిటివ్ వచ్చేది అది ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటి ఆదిరెడ్డి శ్రీహాన్ ఏమంటాడంటే ఆయన ఎంతసేపు గీతూ సీక్రెట్ రూమ్లోనే ఉందే అని అనుకుంటాడు గత వారం అంతా ఎనయాజ్ అనుకున్నట్టుగా సూర్య సీక్రెట్ రూమ్లో ఉన్నాడు అనుకుంటాడు ఆదిరెడ్డి ఈ వారం అంతా అనుకున్న పరిస్థితి కనిపిస్తుంది వారం అంతా అనుకోవాలి ఎందుకంటే ఆ అమ్మాయికి ఏందమ్మా ఇంకా ఆరు రోజులు ఇంకా సీక్రెట్ నుంచి ఉంచుతారా జైలు అనుకున్నా ఏందనుకో ఒక మనిషిని ఆరు రోజులు టీవీ చూస్తూ ఉండమంటే పిచ్చెక్కిపోతున్నాను లెక్క సో మహా చూస్తూ రెండు రోజులు వెయిట్ చేస్తాను తర్వాత అది కూడా క్లారిటీ వస్తుంది అయితే ఆయన ఎందుకు అనుకుంటున్నాడంటే అంచనా వేస్తున్నాడు ఆయన ఎక్కడ క్యాల్కులేషన్ తప్పు అవుతుందంటే ఇప్పుడు శ్రీహాన్ నామినేషన్లో లేనప్పుడు సత్య లాస్ట్ దాకా ఎలా ఉంటుంది అంటే శ్రీహాన్ తాలూకు ఫ్యాన్స్ ఓట్లు ఏమి షేర్ అవుతాయి కదా మరి అలాంటప్పుడు ఎలా ఉంటుంది ఉండదు కావాలని బిగ్ బాస్ ఉంచాడు అట్లాగే ఫైమ కూడా లాస్ట్ వరకు ఎందుకు ఉంటుంది రాజశేఖర్కి ఫ్రెండ్ కనుక రాజశేఖర్ నామినేషన్లో లేడు కనుక రాజశేఖర్కి ఉండే అపారమైన ఓటింగ్ కను దేవుడికి షేర్ అయిపోద్ది ఇట్లా అనుకుంటున్నాడు మొన్న కూడా అన్నాడు రాజశేఖర్ నీ మీద ఒక ఒపీనియన్ ఫామ్ అయింది మంచోడు మంచోడు ఇట్లా అయిద్దాను సో ఒక ఆ రకంగా వచ్చింది కుర్రాడు మంచోడే లూజ్ టంగ్ ఉండదు హార్స్గా మాట్లాడు ఎట్టా ఎట్ట కాకపోతే ఇంకా గేమ్లో స్ట్రాటజీస్ తెలియకపోవచ్చేమో కానీ ఎలా ఆడలేదు బేసిక్గా బిహేవియర్ వైజ్ మంచోడు ఆయన రాజశేఖర్ సో అలా అని చెప్పేసి ఓటింగ్ పరంగా ఏమొచ్చు అద్భుతం అంత ఓటింగే జరగల అట్లాగైతే మెయిన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు శ్రీహాన్ ఓట్లు ఎందుకు శ్రీచక శ్రీ సత్య క్షేర్ అవలే అవుతాయి కదా అలాగే రాజశేఖర ఓట్లు ఫైమాక్ అవుతాయి కదా అని ఒక అపోహలో ఉన్నాడు ఆయన అయితే ఒక రివ్యూయర్స్గా ఆయన కానీ నేనుకైనా బయట ఉండేటప్పుడు ప్రతి సీజన్లో ఇలాంటి ఈక్వేషన్స్ అన్ని కామన్ హౌస్లో ఒకరు ఫ్రెండ్ ఉండేటప్పుడు తోటి ఫ్రెండ్ తలకి ఓట్లన్నీ ఒక కంటెస్టెంట్ తలకి ఓట్లు అదరు కంటెస్టెంట్ షేర్ అవుతూ ఉంటాయి కానీ ఈ సీజన్లో ఏంటంటే ఏ కంటెస్టెంట్ కూడా ఓ విరగబడిపోయినంత ఓట్లు కానీ ఓ అంత కనెక్ట్ అయిపోయినంత సీన్ అయితే లేదు ఏ కంటెస్టెంట్ కూడా లేదు అది ఏదో కొందరు కొందరికైతే ఉన్నారు కానీ అది కొద్ది గొప్ప తప్ప ఓ ఎమోషన్ అయిపోయి వాళ్ళకి పెయిన్ వస్తే ఇక్కడ ఆడియన్స్కి పెయిన్ వచ్చేసి వాళ్ళకి ఆనందం వస్తే అయిపోయి అంత లేదు అంత బాండింగ్ కానీ వాళ్ళ గేమ్ని చూసి అంత ఎమోషనల్గా కనెక్ట్ అయిపోలే ఒకరిద్దరికి ఉన్నారు కానీ అది కూడా అంత తీవ్రంగా లేదు పర్టికులర్గా ఇప్పుడు ఈ నైన్ పాయింట్లో మెయిన్ శ్రీ సత్య శ్రీహన్ వీళ్ళ కాంబినేషన్ జనానికి నచ్చట్లా తొంభై శాతం మందికి నచ్చట్లేదు ఆడియన్స్కి సో పర్టికులర్గా ఇంకా చెప్పాలంటే శ్రీహన్ ఫ్యాన్స్ కూడా నచ్చట్లేదు వీళ్ళు కాంబినేషన్ ఈవిడి వల్ల సగం బ్యాడ్ అయిపోతున్నాడు కదా ఫస్ట్ నుంచి పోనీ ఈయన శ్రీ రేవంత్ విషయంలో ఫ్రెండ్గా ఫ్రెండ్గానే ఉన్న సపోర్ట్ చేస్తున్నా బట్ టీం ఫ్రెండ్గా ఉంటూ బ్యాక్ బిచ్చింగ్ చేయడం కానీ వెన్ను పొట్టు పడవడం కానీ అర్జున్ కళ్యాణ్తో తన ఆట కోసం అతను పావులో వాడుకునేది కానీ సో ఇలాంటి నేచర్ వల్ల ఫస్ట్ నుంచి ఆవిడికి నెగిటివిటీ ఉంది ఈ వీళ్ళిద్దరు ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ ఈ మధ్య మరింత బలపడడం ఇద్దరు కలిపి ప్రోవోకింగ్ చేయడం సో అని సో కలిపి మొత్తం బ్యాడ్ అవుతుంది సో అందువల్ల ఇదైతే ఓట్లైతే షేర్ అవ్వట్లేదు అయితే ఇక్కడ మీరు గుర్తుందో లేదో ఆదిరెడ్డి స్టార్టింగ్లో ఒక మాట అన్నాడు ఇక్కడైతే తప్పు వేసుకుంటున్నాడు ఓట్లు షేర్ అయిపోతే కదా వీళ్ళకి ఎంతో ఓటింగ్ ఉందో అనుకుంటున్నాడు అయితే వాస్తవానికి బయట లేదు ఓటింగ్ అయితే తగ్గిపోతుంది శ్రీహంధ్ కూడా తగ్గిపోతుంది క్రమంగా అటు రాజశేఖర్ కూడా మూడో నాలుగు వరుసగా నామినేషన్లు ఇవ్వారం గత వారం రాలేదు కాబట్టి ఉన్నాడు లేదంటే అవుట్ అయిపోయే పరిస్థితి అయితే ఇక్కడ ఆదిరెడ్డి స్టార్టింగ్లో సీజన్ స్టార్టింగ్లో బాల తెచ్చేది ఒక మాట అన్నాడు అన్న ఇక్కడ లోపల చూసేది వేరు బయట జరిగేది వేరు ఇక్కడ అనుకునేది వేరు అక్కడ వచ్చేది వేరు అని అది మాత్రం వాస్తవం సో ఇప్పుడు రివీర్గా ఉండేటప్పుడు ఆయన ఎక్స్పెక్ట్ ఉండొచ్చు ఇలాగ జరుగుతాయని బయట తెలిసిందే బట్ హౌస్లోకి వెళ్ళాక ఆ ది ఫ్లో వెళ్ళిపోతా 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 ఇక్కడ జరిగేదానికి బయట జరిగేదానికి క్వైట్ ఆపోజిట్ ఉంటుంది ఇక్కడ యాక్షన్కి అక్కడ వచ్చే రియాక్షన్ వేరు అయితే గ్రహించలేకపోతుంది మరి తప్పదు ఇప్పుడు డెబ్బై రోజులకి దగ్గర అవుతూ ఉండేటప్పుడు ఇన్పుట్స్ అందనప్పుడు బయట ఏం జరుగుతుందో అంత పర్ఫెక్షన్ క్యాల్కులేషన్స్తో ఉండొచ్చు సో ఆ రకంగా ఆవిడ ఇంకా సీక్రెట్ రూమ్ నుంచి రేపు ఎల్లుండో వస్తుందని లెక్క అపోహలు ఉన్నాడు ఆయన నెక్స్ట్ వన్ ఇంకా మెరీనా వసంతి కూడా ఎవరి గురించి ఎనయ మాటల గురించి అయితే మాట్లాడతారు నాకైతే నచ్చట్ల హౌస్కి కూడా నాటరేట్ని మెరీనా మంచి పాయింట్ చెప్పింది వసంతి కూడా అంటుంది గేమ్ వరకు ఒక కానీ పర్సనల్గా వెళ్ళిపోతుంది దానివల్ల ఏదో ఈ వారం సేవ్ అయిపోయిననుకుంటుంది తప్ప ఆవిడికే లాసు ఆవిడే నష్టపోతుంది లేక డేంజర్ జోన్లో కూడా ఉంటుంది అనలేక హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు అనుకున్నది కరెక్టే వసంతి అండ్ ఎనయ అయితే ఎనయ మాటలు కానీ ఫేక్ ట్రాక్ల వల్ల మైలేజ్ రావట్లే ఆవిడ అయితే ఖచ్చితంగా ఆడియన్స్ ఒప్పుకోరు ఏం చెట్టు మాట్లాడుతుందని కాకపోతే కేవలం ఎట్లా ప్లస్ అవుతుంది ఎట్లా మైలేజ్ వస్తుంది ఎలా గ్రాఫ్ పెరుగుతుంది అంటే వన్ అండ్ ఓన్లీ క్రెడిట్ గోస్ టు శ్రీహాని అండ్ శ్రీ సత్య వాళ్ళ చేష్టల వల్ల వాళ్ళ మీద ఉన్న కోపంతో వాళ్ళ మీద ఉండే చిరాక వల్ల ఆవిడకైతే పాజిటివ్ అయిపోతుంది అదే ప్లస్ అయిపోతుంది తప్ప వాస్తవానికి ఈవిడ ఆడిన మాటల విషయంలో చాలా బ్లండర్ ఎక్కడ పడుకుంటున్నావో తెలుసులే ఒక అమ్మాయి విషయంలో అలా క్యారెక్టర్ చేస్తూ కవర్ చేసుకోవచ్చు కవర్ డ్రైవ్లు వేయవచ్చు కానీ ఆవిడ ఇంటెన్షన్ అయితే క్లియర్గా అర్థమవుతుంది కదా సో అందువల్ల కూడా అది ఇది ఎలా కంటెంట్ ఇస్తున్నావో తెలిసి చాలా పెద్ద మాటలు మగతనం లేదా మగతనం ఉంటే ఇట్లాంటి మాటలు పో ఇవన్నీ కూడా రాంగ్ ఇలాంటి మాటలు సాధారణంగా అయితే బిగ్ బాస్ ఆడియన్స్ ఇప్పుడు కూడా ఏంటి ఒక అమ్మాయి ఉండేటట్లా బ్లేమ్ చేయడం ఏంటి ఇట్లా మాట్లాడడం అని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరు బయట పంపిస్తారు కానీ ఈసారి ఏంటంటే వాళ్ళిద్దరు మాటలు ప్రధానంగా ఈవిడి విషయంలో ప్రొవోకింగ్ కానీ వాళ్ళు టార్గెటింగ్ చేయడం వల్ల వాళ్ళు ఆ మైనస్ అంతా అయిపోయి ఈవిడ గ్రాఫ్ అయితే పెంచేస్తూ ఉన్నారు ఇలాగే ఇంకొక రెండు వారాలు కొనసాగుంటే శ్రీహాన్ శ్రీహాన్ పరిస్థితి మరింత తగ్గిపోద్ది ఓటింగ్ ఎప్పుడైనా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేస్తుంది వాళ్ళకి ఇప్పటికే గండం తప్పింది ఆవిడకి ఎవరికి స్త్రీ సత్యకి ఇక అని కూడా పెద్ద టైం పట్టదు అయితే ఒకటి మాత్రం వాస్తవం వాళ్ళిద్దరూ హౌస్లో ఉండనిసేపు ఇవిడేం చేయక్కర్లే తండాగా ధీమాగా కూర్చుంటే చాలు హాయిగా వాళ్ళే ఎందుకంటే ఇవిడేం మాట అన్న చెల్లిపోద్ది ఆవిడ హ్యాపీగా సాగిపోవచ్చు ముందుకి ఇక తర్వాత నామినేషన్ ప్రాసెస్ చూసుకుంటే శ్రీ సత్య ఫస్ట్ ఏమో బాలదిగ్గ చేస్తుంది లాస్ట్ వీక్ నేను పెద్ద తప్పు మాట్లాడిన నామినేట్ చేశారు కదా ఈ వీక్ మీరు చాలా పెద్ద మాట్లాడినారంటే ఆమె గీత విషయంలో క్యారెక్టర్ లేదు బుద్ధి లేదు సిగ్గు లేదు అంటే అది గుణం తెలుస్తుంది అన్నాడు తప్ప నీది బ్యాడ్ క్యారెక్టర్ ఎట్ మాట అలాగే తను అన్నాడని పైగా తనను గత వారం చేశాడు తనతో కొనసాగుతుంది అలాగే తన వల్ల తన ఫ్రెండ్ గీత వెళ్ళిపోయింది ఇవన్నీ కోపం ఉంది తెలివైన అమ్మ అయితే నిజంగా శ్రీ సత్య ఆదిత్య విషయంలో గీతూ అయిపోయింది రేవంత్ చెప్పేటప్పుడు నేను కూడా అన్నాను కదా సిగరెట్ల విషయంలో టాస్క్ విషయంలో నేను కూడా బ్యాడ్ అయిపోయి ఉంటానని అనుమానించిన ఆవిడ సగంబర గ్యాస్ చేసిన ఆవిడ నిజంగా తెలివైన అమ్మ అయితే మళ్ళీ బాలద్య వచ్చి నామినేట్ చేసి మళ్ళీ ఆ పాయింట్స్ అన్ని తేవక్కర్ల వేరే పాయింట్ అన్ని ఎదుకు కానీ ఆవిడ అది అంత అర్థం కాదు అంత గేమర్ అయితే కాదు ఇవిడు తెలివి అయితే లేదు సో మొత్తానికి ఏంటంటే మరి నాటకాలు ఒక గీత ఉన్నట్టు లైవ్లో కూడా చాలాసేపు అవి బాబోయ్ బాలాద నామినేషన్ అంటే మనకు చాలా ఓపిక సహనం ఉండాలి వదలడు ఒక పాయింట్ని లాగి 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 స్వాగతిస్తూనే ఉంటాడు ఇంకా గంటన్నర పైకి ఏమో ఆల్మోస్ట్ వీళ్ళ పంచాయితీ చిన్న పాయింట్ షార్ట్కట్లు కొట్టడు అట్లాగే ఏమంటారు అక్కడ కవర్ చేసేదానికి స్మోకింగ్ నా వీక్నెస్ కాదమ్మా అలాగే చక్కెర త్యాగం కూడా ఫుడ్ మొత్తం త్యాగాలని చెప్పింది కదా ఆ ఉద్దేశంలో నాటకాలు అన్నాను అంతే తప్ప ఏం కాదు అని చెప్పి ఇంకో పాయింట్ ఏంటంటే నల్ల చాలా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి బాలాదీచి బిగ్ బాస్ కంటెస్టెంట్ కంటే మంచిగా మాట్లాడుతున్నారు మంచిగా మా ఇది మంచి బిహేవియర్ ఉంది మంచి హ్యూమన్ బీయింగ్ వంట చేశాడు అందరితో మంచి కమ్యూనికేషన్ ఉంది ఇవన్నీ గుర్తు రావాలి కానీ ఒక ప్లేయర్గా ఎన్నో గుడ్ క్వాలిటీస్ ఉండగా చనగా అనే స్మోకరు చైర్ స్మోకర్ ఇది నాకు నచ్చలేదు అనేది పాయింట్ వ్యాలిడ్ పాయింట్ నెక్స్ట్ వన్ ఇక శ్రీ సత్య సెకండ్ నామినేషన్ ఎనదాకి నైట్ ఎక్కడ పడుకున్నావో చూసా అనేది చాలా సెన్సిటివ్ విషయం అని చెప్పేసి రెండో పాయింట్ ఏంటంటే మగతనం ఇదేనా మగత ఏంటి మాటలు ఇవి నాకు నచ్చలేదు కానీ ఎన ఆ మాటకు సారీ చెప్పాను ఆల్రెడీ సారీ చెప్పాను మరోసారి సారీ చేపిస్తే గేమ్లో భాగంగా ఎందుకంటే చెప్పింది అక్కడ హోస్ట్ కూడా ఆ విషయంలో పట్టారు కనుక నీ ఇంటెన్షన్ అర్థం అర్థంగానేంత అమాయకులు కాదు కెమెరాలోని మందలించడం వల్ల ఇక్కడ ఒప్పుకోవాల్సి వచ్చింది అయితే మళ్ళీ ఏమంటుంది మరి సూర్య గురించి కూడా ఆయన మాట్లాడినావు కదా నేను చాలా ఎమోషనల్గా ఉండేటప్పుడు లో అయ్యేటప్పుడు ఆ పాయింట్లో కూడా ఉన్నా కదా పైగా క్యారెక్టర్ గురించి నువ్వు చేయబోటప్పుడు బాలదచ్చికి తూ అమ్మాయి అయ్యి ఉండి చేయి సారీ తూ అమ్మాయి చేయి టచ్ చేస్తున్నారు బంగారు తల్లి చెల్లి అంటారు కానీ ఇలా టచ్ చేయడం ఏంటి అని క్యారెక్టర్ గురించి దావే చేయడమే కదా నువ్వు కూడా మరి బాలదీ క్యారెక్టర్ బ్లేమ్ చేస్తావు అంటే ఇది వ్యారెడ్ పాయింట్ ఈ పాయింట్లో మరి ఆవిడ అదే ఉద్దేశంతో అనేది కదా అక్కడ మరి అమ్మాయి అమ్మా అరే అదేటా బ్లేమ్ చేయడమే ఇద్దాండి మరి బ్లేమ్ చేయడమే కదా అది తూ ఏంటి టాస్క్లో టచ్లో చేపలస్లో తూ ఏంటి అమ్మాయి టచ్ చేస్తారంటే చెల్లి అంటారు మళ్ళీ బంగారు తల్లి అంటారు ఎట్ అన్నది కరెక్ట్ కాదు అందుకే బాలజీజీ కూడా అంత బాగా బాధపడింది నాకు బయటికి నువ్వు తర్వాత ఆ ఆవేశంలో కూడా మళ్ళీ శ్రీ సత్య సారీ చెప్పింది బాలాజీ కూడా ఓకే అన్న నేను ఆ టెన్షన్లో ఫుడ్ తినలో ఆకలితో ఉన్నా ఆ టాస్క్ తలక దీంట్లో ఓవర్ఫ్లో అనేసా తప్ప నిన్ను బ్లేమ్ చేయని కాదు ఎనీవే ఎనీవే సారీ కూడా చెప్పింది మళ్ళీ ఇప్పుడు అది బ్లేమ్ కాదు ఉంటుంది అది బ్లేమే అది ఇక్కడ ఇంకోటి ఏంటంటే సత్య క్యారెక్టర్ గురించి మాట్లాడలేదు అంటుంది కదా మరి నాకు మాట్లాడే సెన్స్ కూడా ఉంది నేను మాట్లాడిన అంటుంది మరి సూర్య విషయంలో కూడా చెప్పింది కదా ఇవిడ ఏంటి సూర్యకు బాగా బయట పర్సనల్ లైఫ్ ఉంది నాకు ఉంటుందని చెప్పి మరి అదే పాయింట్ తీసి అన్న రాగానక ప్రొవోక్ కూడా చేసింది ఆయన విషయంలో సూర్య విషయంలో అన్నది నా ఫ్రెండ్ని కాపాడుకుని నువ్వు పంపేసావు అన్నింటికి అతనింటికే పొమ్మను అంతలా ప్రేమ ఉంటే అతని కోసం పనిచేస్తే ఆయన ఇంటికే పోమ్మను మిడ్ వీక్ ఎలిమినేట్ అయిపోయి పోమ్మను అంత ప్రేమ ఉంటే అని చెప్పడం అట్లాగే అన్నింటికంటే ఇంకోటి ఏంటంటే క్యారెక్టర్ గురించి అన్నప్పుడు కీర్తి స్టార్టింగ్లో ఏం చెప్పింది ఒక నామినేషన్లో ఎనయా గురించి శ్రీ అన్న మాట చెబితే చెప్పుతో కొడుతుంది అంటే షోకు రాకముందు ఏం చేసిందో తెలుసు అన్న మీనింగ్లో ఆవిడ అనింది ఏం చేసింది మాటర్లో చేసింది ఏం చేసిందా మా అయితే ఆ జీవితం బర్త్డే పార్టీ సందర్భంగా డ్యాన్స్ వేసింది అది బాగా వైరల్ అయింది పాపులర్ అయింది గుర్తింపు వచ్చింది ఈ హౌస్లో పాపులారిటీ వాళ్ళు వచ్చింది ఇంకేం చేసింది ఏం చేయలేదు కదా అవన్నీ అనకూడదు కదా పర్సనల్ లైఫ్ ఎవరి లైఫ్ ఆల్ అవన్నీ అవసరమే లేదు అనవసరమని పంచాయతీంటిది హౌస్ బయట పడిన సో అంటే ఇక్కడ ఇవిడు కూడా క్యారెక్టర్ గురించి అనాల్సిన సందర్భంలో అనేసింది మళ్ళీ ఇప్పుడు గురివి మాట్లాడుతుంది అయితే ఇక్కడ ఎనయా కూడా ఏంటంటే హోస్ట్ హోస్టింగ్ చేసేది కనుక సరెండర్ అయింది లేదంటే ఎనయా కూడా తప్పు ఒప్పుకోదు అంత ఈజీగా అయితే అలా అని చెప్పినప్పుడు ఎమయ ఎనయా శ్రీ సత్య విషయంలో స్త్రీహాని విషయంలో ఆ కామెంట్ని నేను సమర్థించట్లేదు సమర్థించట్ల నూటికి నూరు శాతం కూడా తప్పే బ్లండర్ అందులో డౌట్లే అయితే సత్య కూడా ఆ టైప్లో మాట్లాడింది కనుక ఒకరి తప్పుల గురించి ఒకరు పెద్దగా ఎంచుకోవాల్సిన అవసరం లేదనిపించింది నెక్స్ట్ వన్ ఆదిరెడ్డి ఎనయాకైతే మూడు పాయింట్లు చెప్పాడు మూడు వేలడ్ పాయింట్లు చెప్పాడు పర్ఫెక్ట్గా చెప్పాడు ప్రతిసారి లే చెప్పు నేను ఆర్గ్యుమెంట్ చేస్తాను వాదించు ఇంకా పాయింట్స్ ఉన్నాయా ఇంకా డిబేట్ చేస్తా అయిపోయినాయా ఈ టైప్ ఇంకా ఉండే ఎనజా ఇంకా చెప్పు అని అనజ ఈసారి మాత్రం ఆన్సర్ చేయలేవు అయిపోయింది కదా వెళ్ళిపో లైవ్లో కూడా చాలాసేపు అయిపోయింది కదా ఆ వెళ్ళిపోవచ్చు చెప్పావు కదా ఆ వెళ్ళిపో ఇంకా చాలా ముగించాను లైక్ ఎందుకంటే అలా ఇరికించేస్తాడు ఆయన ఫస్ట్ పాయింట్ ఏంటి గేమ్లో నువ్వు తిట్టడం వల్ల అగ్రెసివ్ వల్ల మగతన ఇలాంటి పదాల వల్ల వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు మగతన అంటే ఇంకా పౌరుత్యం ఇంకా ఆడేస్తున్నారు తప్పు నేను చెయ్యినా దెబ్బ నాకు పడుతుంది నాకు తన పర్సనల్ లైఫ్లో కాలేజ్ కుర్రాలు ఉండేటప్పుడు కూడా చిన్న పిట్ట ఇలాంటిది ఒకటి చెప్పాడు పిట్ట కథ అంటే ఒక ఎక్స్పీరియన్స్ పర్సనల్ లైఫ్ మా ఫ్రెండ్స్ ఒక ఇంట్లో దూరారు బయటకు వచ్చారు నేను వాళ్ళ ఫ్రెండ్స్ తలకి రూమ్ ఎలాగో వచ్చారు ఆ పక్కన నేను వచ్చారు ఏందరూ ఇంట్లో దూరం పట్మాను కొట్టాడు అదేంటే మళ్ళీ కొట్టాడు తప్పు చేసిన వాళ్ళు దెబ్బ పడింది నాకు సేమ్ ఇక్కడ కూడా అట్టగా ఉన్న వాళ్ళకి అది కూడా చెప్పడైతే ఈ పాత ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పబోదా అంటే ఏదో ఒకటి కంటెంట్ కొద్దిగా సంథింగ్ స్పెషల్ ఉండాలి ఫన్నీగా నవ్వుకుంటారనే ఉద్దేశంతో చెప్పినట్టు అనిపించింది కదా పట్మాను కొట్టాడు మళ్ళీ ఇటు మళ్ళీ ఇటు కొట్టలేని అయితే ఇక్కడ మొత్తం చెప్పిన పాయింట్ కరెక్టే అయితే ఈ అమ్మాయి ఏమంటుంది మగతనం అవన్నీ మాట్లాడకూడదు కదా నేను కావాలని రెచ్చకుంటాం వీక్నెస్ వాడుకోవాలన్నారు కాబట్టి ఫిజికల్గా మేము అప్పటికే రాజశేఖరు ఆదిత్య రోహిత్ అవుట్ అయిపోయి ఉన్నారు కనుక సో మేము వీక్ అయిపోతున్నాం రాజు అక్కడే మేలు ఉన్నాడు మా టీంలో ఓడిపోతున్నాం తెలిసే రెచ్చకుంటాం అని జీవిడ సమర్థించుకునే ప్రయత్నం చేస్తే నీకు లిమిట్ కానీ గేమ్లో దిగక నాకు లిమిట్ ఉండదు అని అది కరెక్ట్ కాదు ఇప్పుడు చాలామందికి ఇప్పుడు రేవంత విషయంలో కూడా కాస్త చూసాడు కాస్త తగ్గాడు ఎందుకు చెబుతున్నారు మరీ ఓవర్ అయిపోకూడదు అగ్రెసివ్ కానీ ఓవర్ అగ్రెసివ్ కాకూడదు అట్లాగే మాటలైనా సరే వీక్నెస్ అన్నది ఇప్పుడు గీత విషయంలో బాలాజీ విషయంలో అదే కదా మైనస్ అయింది టాస్క్ వరకు ఒకే టాస్క్ అయిపోయిన తర్వాత కూడా ఆయన అంత ఇబ్బంది పెట్టడం ఎందుకు ఇట్ట ఒక లిమిట్ అయితే ఉండాలి బట్ ఏనైమంటుంది నాకు లిమిట్ ఉండదు నీకు ఉంటుందేమో కానీ అదే రాంగ్ అందుకే ఆదిరెడ్డి ఇక్కడ నేను ఎప్పుడు చెప్పేటట్టుగా అదే పాయింట్ చెప్పాడు ఇక్కడ పూలు కత్తి రెండు వేస్తారు బిగ్ బాస్ ఎంతవరకు తీసుకుంటున్నాం ఏది వాడుకుంటాం అనేది ఇంపార్టెంట్ గెలవడం ముఖ్యం కాదు ఎలా గెలిచామనేది ముఖ్యం వీక్నెస్ అన్నారు కదా వాడేయకూడదు రెచ్చగొట్టాలని యూజ్ చేసిన కూడని పదాలు కూడా యూజ్ చేయడం అనేది రాంగ్ ఇప్పుడు అమ్మ అంటే నీ అని తిడితే ఓడిన రెచ్చిపోతాడు సో అట్ని తిట్టేస్తారా దాన్ని వీక్నెస్ కాబట్టి రెచ్చగొట్టని అంటారా అది సమర్థనీయం కాదు సార్ లేని బుద్ధి తమ వీక్నెస్ అన్నారు కదా అదేంది అనేసి రాంగ్ వేలు వెళ్ళిపోతుంది రాంగ్ వర్డ్స్ అవన్నీ యూజ్ చేయడం కరెక్ట్ కాదు ఇక్కడ కూడా తప్పక మరి ఈ అగ్రి అయ్యింది అవ్వాల్సిన అవసరం కూడా ఉంది ఆ పాయింట్ అట్లా చెప్పాడు ఆయన లాక్ చేశాడు కూడా రెండో పాయింట్ ఏంటి టీంలో దొంగతనం వద్దకు మీరు చేశారు సో మేము చెయ్యలేదు మేము నిప్పు కనికిల్లాగా ఉన్నాం అంటే నువ్వు చేసిన దానివల్ల మీరు నిప్ప్యంగా తుప్పని వాళ్ళు తుపాసులో తీసిబడేస్తారు మన టీవినే మేము ఎంత కష్టపడితే ఏమి ఉపయోగం మేము ఎంత హానెస్ట్గా ఉందాం అనుకుని నీ వల్ల ఫెయిల్ అయిపోయినంటే ఇది కూడా అగ్రీ అవ్వాల్సిన పరిస్థితి మూడో పాయింట్ ఏంటి విన్నర్ అవుతాను సీజన్ సిక్స్ విన్నర్ 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 క్వాలిటీస్ ఏంటి మనల్ని ఇన్స్పిరేషన్ తీసుకుంటే పరిస్థితి ఏంటి ఏ ఏ ఇంత లక్షల కోట్ల మంది చూసే ప్రేక్షకులు అనేది ఏంటంటే ఒక ఐదు దగ్గర రుచర్ నామినేట్ చేశారు చేస్తే బాధపడిపోయి సెల్ఫ్ అటింగ్ చేసేసి బిగ్ బాస్ కన్ఫెషన్లు పిలిస్తా తప్ప నేను రాను నా డిమాండ్ ఇది అని చెప్పి ఆ బ్లాక్మెయిల్ చేయడం ఏంటి ఆ ఎమోషన్తో రాంగ్ కదా అది ఇప్పుడు ఎన్ని అయినా ఏమైనా నిలబడాలి తలపడాలి గెలవాలి తప్ప ఇట్లా రాంగ్ ఇది అరచుకుంటే అది చెప్పి బాత్రూమ్లకు వెళ్ళి దబా కుట్టుకొని నేను రాను అది చేస్తేనే నేను వస్తా పిలిస్తాను బెదిరింపులకి పాల్పడమే బ్లాక్మెయిల్ చేయడమే సో ఇది రాంగ్ ఆ ఎంఐఏ ఏమంటుంది నేను ఎలా ఉండాలో నా ఇష్టం జనాలకు నచ్చితే ఉండటం లేకపోతే బాతో జనాలకు నచ్చితే విన్నర్ అవుతున్నాడు ఇలా మాత్రం ఉండకూడదు కొన్ని కోట్ల మంది చూసేటప్పుడు షోలో ఆ ఫిజికల్ హర్టింగ్ కానీ సెల్ఫ్ హర్టింగ్ కానీ ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం రాంగ్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ పైగా విన్నర్ క్వాలిటీస్ అది కాదు హండ్రెడ్ పర్సెంట్ అది కాదు తాడపాయాడు తలగకుండా తలపడాలి తప్ప ఎట్ట బ్లాక్మెయిల్ అయితే చేసినట్టు బెదిరింపుల ధోరణికి అయితే పాల్పడకూడదు సో అది నా పర్సనల్ మ్యాటర్ మీకెందుకు బిగ్ బాస్ నేను చూసుకుంటా నాగార్జున అంటే ఇది ఎత్తగామ్మా పర్సనల్ అయింది ఇది ఇరవై మంది వచ్చే దగ్గర అందరికీ ఎఫెక్ట్ అయ్యింది కదా వాళ్ళకి పలానా కంటెస్టెంట్ చేయడం ఇప్పుడు తమిళ్లో ఒక సీజన్లో ఒక అమ్మాయి ఎట్ట కోసుకుంటే హౌస్ మేట్స్ ఎక్కువ ఏదో హింసిస్తున్నారు మానసికంగా చూటుపూట మాట్లాడుతుంటే రెడ్ కార్డ్ డెలిమినేషన్ ఇచ్చి పంపించేశారు సో అట్లా జరుగుతూ ఉంటాయి హిందీలు కూడా చాలా జరిగినాయి సో ధైర్యంగా పోరాడేకెలవాలి తప్ప ఇట్లా చేయకూడదు సో మొత్తానికి ఏమవుతుందంటే ఇట్లాంటి నేచర్ ఉంటే మొత్తం షో షట్ డౌన్ అయిపోద్ది ఆ చాలు ఇంకా వేసి బయటకు పండు అంటారు ఇంకా పెద్ద తలకాయ నొప్పి అలా చేయకూడదు ఆ బాత్రూంలో దూరిపోయి అప్పుడు ఏం చేస్తుంది ఎట్టా ఉండదు దబ దబ కొట్టుకొని ఆడవాడని చూస్తే రాంగ్ అది మళ్ళీ చెప్తాను నేను నేను విన్ను నాకు నచ్చినట్టే ఉంటానంటే సరే నచ్చినంత చేసుకోగానే ఒక సలహా అని కూడా చెప్పాడు కొద్దిగా విన్నర్ క్వాలిటీ సౌ కాదు కొద్దిగా ఇన్స్పిరేషన్ ఉండాలి లెక్క అని లెక్క ఇక్కడ మళ్ళీ ఈ శ్రీ సత్య శ్రీహరి మళ్ళీ ఆనందం ఆయన ఆమె నామినేట్ చేసి పాయింట్లు చెబుతుంటే ఆ వెకిల్ చేస్తులు కుండ మీద కారం జల్లినట్టుగా ఏదో కుక్కల లేక ఊళ్ళో పెళ్ళి కుక్కల హాడ వెళ్ళాక నవ్వుతూ ఆడవడ వాళ్ళ మీద ఆవిడ ఏదో అంటే వీళ్ళకి ఆనందం వచ్చేస్తుంది ఇక్కడ వీళ్ళు ఎట్లా చేసుకుంటున్నారంటే ఈ హౌస్లో ఇవి చిన్న చిన్న పాయింట్లు కావచ్చు అప్పుడు పర్టికులర్గా ఒక సీరియస్ ప్రాసెస్ మీరు ఎంతో కష్టపడి ఎన్నో కలలు కన్నా హౌస్లోకి వస్తారు అలాంటప్పుడు ఈ ఒక్క ఈ గంట ప్రాసెస్ మూడు గంటలు నాలుగు గంటలు అయ్యే ప్రాసెస్లో ఎంత సీరియస్గా మీ ఫోకస్ మొత్తం ఎవరు ఎవరి గురించి పాయింట్లు చెబుతున్నారు ఏ పాయింట్స్ చెబుతున్నారు ఎవరు ఎట్లా ఆన్సర్ చేస్తున్నారు ఎవరు ఎలా ట్రిగ్గర్ చేస్తున్నారు టార్గెట్ చేస్తున్నారు దానికి వీళ్ళు ఇచ్చే కౌంటర్ ఏంటి ఎన్కౌంటర్ ఏంటి ఇవన్నీ ఫోకస్ పెడితే ఆటలో ముందుకెళ్తావు ఎవడో ఏదో చెప్పుకుంటున్నాడు ఎవడో ఏదో అనుకుంటున్నాడు మనకెందుకలే మనకు పర్ణమాయి గురించి ఏదో అన్నారు కదా నవ్వేస్తామంటే అక్కడ మీ యాక్షన్కి రియాక్షన్ ఆడియన్స్ నుంచి వస్తుంది మీరు వెకిరిగా నవ్వారా సీరియస్గా తీసుకున్నారా పాయింట్ క్యాచ్ చేశారా ఆ గంభీరం అనేది ఉండాలి హుందా వ్యవహరించాలి వాళ్ళు ఏదో నవ్వేస్తానో అయిపోయిందిలే ఎంజాయ్ చేసేస్తాను అనుకుంటే దానివల్ల ఏంటి బిగ్ బాస్ కూడా ఊరికే పిచ్చోడు కాదు కావాలని ఆ నామినేషన్ ప్రాసెస్ అంతా ఉండేటప్పుడు మిగతా పన్నెండు మంది పదహారు మంది ఇరవై మంది ఉన్నా సరే ఇలా ఎవరైతే స్పెషల్గా ఇలా నవ్వడం కానీ ఎగిలిగా ఉండడం కానీ ఎగతాలు చేయడం కానీ జో వీటి మీద ఫోకస్ పెడతాడు జూమ్ చేస్తారు ఆడియన్స్ గమనిస్తున్నారా వీళ్ళ చేర్స్లో వీళ్ళ ఆనందం చూడండి తీర్పు ఇవ్వండి లెక్క కావాలని వాలంటీర్లో అదే అదే ఫుటేజ్ మీద ఫోకస్ పెడతాడు పిచ్చితనంతో కాదు ఎందుకంటే వాళ్ళ యాక్షన్కి ఆడియన్స్ ఇమీడియట్ రియాక్షన్ వస్తుంది వాళ్ళు హోందాగా ఉన్నారా లేకపోతే వెగిలిగా ఉన్నారా దాన్ని బట్టి రియాక్షన్ అనేది పడుతుంది సో ఇలాగే బ్యాడ్ అయిపోతున్నారో అవతల కంటెస్టెంట్ మీద అవతల పాయింట్ ఎంత పాయింట్ చెప్పినా సింపతి క్రియేట్ అయిపోయేలాక వీళ్ళేంది ఇలా చేస్తున్నారు అమ్మాయి అంటే అంతలోకోగా చూస్తున్నారంటే ఇంత ఎట్ట అయింది వీళ్ళకి మైనస్ అయింది ఆ విషయం తెలుసుకోలేకపోతున్నారు అట్లాగే నెక్స్ట్ వన్ ఇక్కడ ఆదిరెడ్డి సెకండ్ నామినేషన్ ఏమో రేవంత్కు ఇక్కడ స్టార్టింగ్ లైవ్లో గమనిస్తే వీళ్ళకి కూడా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది క్రోమలో చూసినట్టుగా లైవ్లో చూస్తే రేవంత్ కూడా వెంటనే చెబురో చెబు చెప్పు నా దగ్గర కూడా చాలా ఉన్నాయిలే నువ్వు చేస్తావు నాకు తెలుసు చేస్తావా అన్నాడు నువ్వు పాయింట్స్ చేస్తావు తెలుసు నా దగ్గర పాయింట్స్ ఉన్నా నేను కూడా చెబుతా రెడీ గెట్ రెడీ లెక్క మంచి ఫోర్స్గా వచ్చాడు తర్వాత 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 అలా డౌన్ అయ్యాడు ఎందుకు అయ్యాడంటే ఆదిరెడ్డి కూడా ఇక్కడ అలా చెప్పాడు నిజంగా ఆదిరెడ్డి అక్కడ నామినేట్ చేసి చాలా మంచి పని చేశాడు చాలా మంచి పాయింట్స్ అయితే చెప్పాడు ఆదిరెడ్డి చెప్పిన పాయింట్స్ నిజంగా ఒక వెల్ విషర్గా ఒక బ్రదర్గా రియల్గా మంచి పాయింట్స్ చెప్పాడు ఆయన ఆటకి ఉపయోగపడేవే చెప్పాడు ఆయన టార్గెట్ రీచ్ అయ్యే చెప్పాడు తప్ప ఎక్కడ తప్పు ఏం చెబుతాడు కసిగా ఆడండి ఓకే కానీ కంటెస్టెంట్స్ మీద కసి చూపిస్తున్నాడు కదా అది రాంగ్ అనేది ఇప్పుడు నాగార్జున ప్రతివారం చెప్పేది అదే కదా నా మీద వేలు చూపుతున్నారని నువ్వు అంటావు అగ్రెసివ్ 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 అని అందరూ చూపుతున్నారంట తప్ప ఆ అగ్రెసివ్ మార్చుకోవాలి ఎంతమంది చెబుతున్నారు నాలో ఒక తప్పు ఉంది ఆ తప్పును మార్చుకుందామని ఎందుకు నువ్వు ఆలోచించట్లే తప్పుని చెప్పడమే తప్పు అన్నట్టుగా మళ్ళీ నువ్వు తప్పు పడుతున్నావు కదా అది తప్పు నేను చెప్పింది అర్థమైంది కదా ఇట్టా కరెక్ట్గా చెప్పాడు ఆయన నేను ఏదైతే తప్పు ఉందని చెప్పడాన్ని నువ్వు తప్పు పడుతున్నావు బ్రదర్ ఇది తప్పు మార్చుకో అంది వాలిడ్ పాయింట్ ఇప్పుడు మళ్ళీ ఒక రెండు ఎగ్జాంపుల్ చెప్పాడు ఆదిత్యకి స్మోకింగ్ ఉంది గేమ్కి అడ్డమవుతుందని మానేశాడు నాకు అమ్మాయిలతో మింగిలా అవడం కానీ సిగ్గు అడ్డమవుతుందని మానేసా అలాగే డ్యాన్స్ రాదు కానీ అడ్డమవుతుందని ఏదో ట్రై చేస్తున్నా సో మా ఆటకు అడ్డమైనవన్నీ మార్చుకునేటప్పుడు నీకు అగ్రెసివ్నెస్ అగ్రెసి గేమ్ అడ్డం అవుతున్నప్పుడు ఎందుకు మార్చుకో మార్చుకో తప్పు లేదని చెప్పింది వ్యాలిడ్ పాయింట్ అదే ఓవర్ అగ్రెసివ్ అవుతున్నా నీ వల్ల నాకు చెయ్యి కూడా నొప్పి వచ్చింది నాగార్జున పదే పదే ఉన్మాదని చెప్పిన నీకు అర్థం కాకపోతే ఎట్లా అని అట్గ రావంత మీరు కూడా అగ్రెసివ్ అయ్యారు కదా నాతో వ్యవహరించేదాన్ని బట్టి నేను కూడా రియాక్ట్ అవుతున్నాను అని సో అటు ఇంకో పాయింట్ ఏం చెప్తాడు ఆదిరెడ్డి ఈనయ్య కాలు పట్టుకొని లాగేసో గేమ్ ఆడే పద్ధతులు చాలా ఉంటాయి ఎలా గెలిచామన్నది కాదు నేను ఎప్పుడూ చెప్పేది ఇదే ఎలా ఆడేమనేది ముఖ్యమైనది అయితే కొడకల్లారా అన్నావు ఫిజికల్ హర్ట్ చేసేదానికి మాట కూడా కంట్రోల్ చేసుకోవాలని అట్లాగే అయితే ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఈ ఫిజికల్ హార్టింగ్ అనేది ఎంత దెబ్బ అవుతుంది అంటే ఆయనకి కన్ను గాయమైంది కదా కన్ను పోతే ఇంకేదైనా జరిగితే ఆయన లైఫ్ లాంగ్ బాధపడతారు కదా అట్గే ఆయన వాళ్ళు వేరే వాళ్ళకైనా బాధపడతారు కదా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే కీర్తి వేలి గాయమైంది ఎంత బాధపడుతుంది అయ్యమ్మ ఈ వారం నుంచి నేను ఆడలేకపోయినా ఆడలే ఫిజికల్ కంటే మానసికం కుంగిపోతుంది కదా ఈ ఫింగర్ దీనివల్ల నేను ఆడలేకపోతున్నాయి ఆడాలని ఉత్సాహం ఆడలేకపోతున్నాయి ఈ దెబ్బతో డల్గా ఉంటున్నా మళ్ళీ ఇదే పాయింట్ చెప్పి నామినేట్ చేస్తారు నేను ఆడాలని ఉన్నా సరే ఆడలేకపోతున్నా అంటే ఎంత బాధపడుతుంది సో అందుకే అగ్రెసివ్ వద్దని చెప్పో ఆమె అనే విషయంలో కూడా అనింది అలాగే రేవంతి కూడా కంటికి దెబ్బ కన్నుకు రేపకు తగిలింది ఇంకా నయం కన్నుకు తగిలి ఉంటే ఎంత బాధపడేవాడు ఆయన కూడా బాధపడ్డాడు కదా మూడు రోజులు ఉంటే సార్ కన్ను లేపలేకపోయాడు బాగా డల్ అయిపోయాడు ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తే అసలుకే అసలు ఇంకేం ఆడతారు ఇంకేం ఉంటాడు టైటిల్కి వచ్చి కొట్టాలని వచ్చే కంటెస్టెంట్ ఇలా ఆడితే ఆయనకే నష్టం కదా ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ రేవంత్ ఫిజికల్ టాస్క్ ఆడినా ఆడకపోయినా వచ్చే నష్టమే లే ప్రశాంతంగా రెండు పళ్ళు కూర్చొని ఒక సీజన్లో కంటెస్టెంట్ యాపిల్ స్టార్ ఇది పెట్టినట్టుగా కాళ్ళ మీద కాలు వేసుకుని యాపిల్ తింటూ అవునా అలాగా చిల్ బ్రో అంటే మీరు అందరూ ఆడ నేను చూస్తానలేక ప్రశాంతంగా యోగా ధ్యానం చేసుకుని నడిచేసినా చాలు బండి వెళ్ళిపోద్ది ప్రశాంతంగా ఏ మైనస్ పాయింట్స్ లేకుండా దీనివల్ల వచ్చేది ఏం లేదు పోయేదే తప్ప రేవంత్ అన కొడకలారా కొడక అన్న అంటే నాకు నేను కొడక చూస్తానని లెక్క ఏ పదం యాడ్ చేయలేదు అని చెప్పి అయితే ఆ మాట వరకు ఒప్పుకుంటారు అయితే ఆదిరి మాత్రం ఏడు ఇంటెన్స్గా కొడతానంటుకుంటుంది తగ్గించుకో అంటే ఈయన కూడా అంటాడు రా నివేదిక లెక్క మొత్తానికి ఏంటంటే చాలా 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 వాల్యూబుల్ వాల్యుబుల్ పాయింట్స్ ఇచ్చాడు ఎందుకంటే నాకు ఇన్స్టాలో పర్సనల్కి చాలామంది కామెంట్లు పెట్టేది కూడా ఇది ఇదే ఎందుకంటే సార్ మేము ఒకప్పుడు రేవంత్కి ఓటేసామండి చాలా బాగా నచ్చాడు అంటే టార్గెట్ గురే అండి కానీ ఈ మధ్యనే ఎట్లాంటి కామెంట్స్ పెడుతున్నారు తెలుసా ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు తెలుసా ఏం సార్ అంత మొట్టగా వెళ్తున్నాడు మొట్టవాడికి మొగలు పూపించినట్టు ఇదేంటండి ఇంత నాటు ఎంత మోటు ఎత్త అయితే ఎట్టండి పర్టికులర్గా ఆడపిల్లలతో ఎట్లా ఉండాలో కూడా తెలియదా విన్నర్ మెటీరియల్ ఇదా ఎట్టా ఉంటారా విన్నర్ మెటీరియల్ ఎవరైతే ఓట్లు వేసామండని స్క్రీన్ షాట్స్ కూడా ఇన్స్టాలో పెట్టిన వాళ్ళే ఈరోజు హట్ అవుతున్నారు ఇలాంటి ఆయనకి ఓటు వేయాలంటే మనసు రావట్లేదండి ఏందండి నచ్చట్లేదండి అస్సలు నచ్చట్లేదని తెగ బాధపడుతున్నారు వాళ్ళు సో ఏ నోటుతో పాజిటివ్ అని చెప్పారో ఏ చేత్తో పాజిటివ్ కామెంట్స్ పెట్టారో వాళ్ళే ఇప్పుడు ఓటు వేసేమన్న వాళ్ళే ఏంటి ఇలా ఉన్నాడు ఆడపిల్లలతో ఇలాగైనా ఆడేది అని అంటున్నారు ఏడు వారాలకు నేను అనేది అనేది కూడా అదే ఏడు వారాల వరకు విన్నర మెటీరియల్ అనిపించుకున్న ఆయన ఇప్పుడు కాదు కాలేడేమో అనే పరిస్థితి వస్తుంది వచ్చిన లక్ష్యం ఏంటి కప్పు గెలవాలని టైటిల్ గెలవాలని మరి దానికే దూరం అయిపోతుంటే మరి ఆయనకి ఎందుకు అర్థం కాదు ఎందుకు అర్థం చేసుకోడు దీంతో ఆయన చెప్పిన పాయింట్స్ కరెక్ట్ దా అయితే రేవంత్కి విషయంలో అర్థమైంది మన నాగార్జున ఏదో ఎల్లో కార్డు అంటే ఏదో మొత్తం బందరం పెట్టాయి కదా అది కూడా తిని పక్కన పెట్టచ్చు మంచిగా అనుకున్నాడేమో ఎల్లో కార్డు తర్వాత రెడ్ కార్డు అంటే దాని ఇంటెన్షన్ అర్థం కాలేదేమో ఎంత తీవ్రంగా ఉంటుందని సో టార్గెట్కి దూరం అయిపోయే పరిస్థితి వస్తుందని అయితే స్టార్టింగ్లో నేను చెప్పినట్టుగా అంత ఫోర్స్గా ఉన్నాయిలే నాకు పాయింట్స్ ఉన్నా నువ్వు చేస్తావు నాకు తెలుసు నేనే చెబుతున్నా రా తేల్చుకుందా అన్నట్టు ఆయన ఆదిరెడ్డి చెప్పే విధానంతో నిజంగా ఒక వెల్ విషర్గానే చెప్పాడు అర్థం చేసుకున్నాడు తర్వాత వచ్చేటప్పటికి ఆ స్పీడ్ ఆ ఫోర్స్ అంతా తగ్గిపోయి నిజమే కదా మంచిగానే చెప్పాడు కదా నా మంచి కూర కదా చెప్పాడు ఇగ్రి అయ్యాడు అవ్వాల్సిన అవసరం కూడా ఉంది అలా అయితేనే ఆయన ఆట కూడా మంచిది ఎందుకంటే నాగార్జుని ఈ వారం ఇస్తారనుకుంటే ఇవ్వలే ఒక జస్ట్ ఎల్లో కార్డు అడ్డ కాడు అని చెప్పి వదిలేశారు తప్ప వాయిస్లో కానీ మాటల్లో కానీ తీవ్రత పెంచలే సో ఆయన చేయని పని ఆయన రా ఆయన వల్ల రావాల్సిన ఇన్పుట్స్ అని ఆదిరెడ్డి ద్వారా వచ్చాయి నిజంగా హండ్రెడ్ పర్సెంట్ మేలే చేశాడు ఆయనకి నామినేట్ చేసి ఆ పాయింట్స్ తీసి నెక్స్ట్ నువ్వు వసంతి ఫస్ట్ ఈయన ఏం చేస్తుంది దొంగతన వద్దు అనుకోని నువ్వు నేను రాజశేఖర్ మాట్లాడుకున్నావు అయినా చేసావు నువ్వు చెప్పి చేయడం అంటే నువ్వు ఫస్ట్ నుంచి అంతే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటే మా టీం నుంచి నేను చేయను అని చెప్పలే కానీ చేస్తాను లెక్క సో మరి తప్పలేదు ఇంకా ఆవిడ కూడా ఈ కూడా చేయనని చెప్పలేదు అంటది సో అవతల టీం వాళ్ళు ఆడి ఒక మనిషిని చంపేస్తే రైటా నేను చేస్తా తప్పంటే ఎర్లీ మార్నింగ్ సన్లైట్ వచ్చాక ఎప్పుడు చేసినా తప్పి ఆడద్దు అనుకున్నాక అది కరెక్ట్ కాదు కదా అయితే ఇక్కడ నా ఇష్టం చెప్పాల్సిన పని లేదు ఒక టెంపర్తో వాదిస్త తప్ప హోస్ట్ కూడా ఆ విషయంలో కొన్ని ఒక నక్షత్రాలు ఏడు కాస్త తగ్గింది నెక్స్ట్ మన వసంత ఆదిరెడ్డికి రెండు నామినేషన్ ఏంటంటే ఇక్కడ కూడా ఇప్పుడు స్ట్రాటజీగా ఆయన ఆల్రెడీ నామినేషన్ అయిపోయింది కదా తనకు వేయడాని అయితే ఇంకోటి ఏంటంటే మైక్ వల్ల డౌన్ అయిపోయాం చేతులారా వచ్చిపోయింది మరి తిరగలేని పాయింటే ఆయన కూడా సారీ జీవితాడు అగ్రి అగ్రి అవుతాడు సో మరి వ్యాలిడ్ పాయింట్ అది అయితే ఇంటెన్షన్గా చేసింది కాకపోయినా మరి యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేయాలి చేసిన పరిస్థితి మైకే కాదు మైక్ కాదు టీషర్ట్ అనుకున్నా ఏదైనా రాంగే నేను కూడా అందుకే ఏడో ఏడో ర్యాంక్ కూడా ఇచ్చుకున్నాను అయితే నేను ఈ మార్నింగ్ ఆరు గంటల వీడియోలో కూడా అదే చెప్పా ఖచ్చితంగా ఆదిరెడ్డికి ఈ పాయింట్ మీద ఎక్కువ మంది వాడేస్తారు ఎందుకంటే ఏ పాయింట్లు ఒక పాయింట్ పట్టుకుని వాడేస్తారో అదే పాయింట్తో కనీసం ఐదుగురు అయితే ఆదిరెడ్డికి వేస్తారు ఆయన కూడా అగ్రీ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది నెక్స్ట్ వన్ ఏంటి రేవంత్ ఫస్ట్ నామినేషన్ వసంత్కి రెండు వారాల నుంచి కంటిన్యూగా చేస్తాను అగ్రసివ్నెస్ అగ్రెసివ్ ఏ పాయింట్లో నువ్వు కొట్టింది ఏంటంటే అది అగ్రెసివ్ కదా నువ్వు వాంటెడ్లు కొట్టు నాకు అది గేమ్లో భాగంగా అయిపోయింది అని లెక్క ఆ అమ్మాయి అబ్బాయి నేను వాంటెడ్లు కొట్టలేదు మరి నీ వీడియోలో కూడా చూసాం కదా నేను తోసేస్తాను నెట్టేస్తాను కొట్టేస్తాను మరి అదేంటి ప్రతిసారి అగ్రెసివ్నెస్ ఎట్ అలాగైతే ఎలా అని చెప్పేది అతడైతే సేఫ్ నామినేషన్ ఏదో వాళ్ళు వీళ్ళు చెప్పేది వేసేస్తాం అనలేక లాస్ట్లో మళ్ళీ ఏంటంటే నీకు నీలా కాదు నువ్వు వినకుండా నేను దూకుడుగా పోతాను గేమ్ ఆడుతాడు అది మాత్రం వాస్తున్నాను గేమ్ ఆడడంలో తప్పు లేదు బాగా ఆడతాడు కాకపోతే అగ్రెసివనెస్ తగ్గించుకోవాలి అయితే మాటలు దగ్గర పెట్టుకుని ఆడంటే ఈ అమ్మాయికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని అయినట్టు అయింది కొద్దిగా వినడం దాని దానివల్ల ఒక మాట అయితే అనేది కానీ ఆ మాట అయితే అనలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాత్రం అలా అలాగే నెక్స్ట్ వన్ రావడం సెకండ్ ఆదిరెడ్డికి స్టార్టింగ్ అంత ఫోర్స్గా వచ్చిన ఇక్కడ కూడా ఆయన ఆ ముందు లేవనెత్తిన పాయింట్స్ కౌంటర్ కానీ డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేయలే వాంటెడ్లీ కొట్టానన్నా కదా ఆ నా ఉద్దేశం అది కాదు బ్రో అని చెప్పుకోడు నేను అన్న నేను చెయ్యి కొద్ది వీకేమో అందువల్ల నువ్వు పట్టిందేమో అదైతే కాదని చెప్పాడు క్లియర్గా చెబుతూనే మీరు చెప్పినవన్నీ కొన్ని కొన్ని డెఫినెట్లీ మార్చుకుంటా అని రియలైజేషన్ వచ్చింది ఇక్కడ కోపమైతే ఉన్న పలంగా తగ్గించుకోలేను కానీ మీరు ఒక మాట అన్నారు కదా విన్నా వినకపోయినా కోపమైనా మీ ఇష్టం నాకు నష్టం లేదు అని చెప్పారు కదా అది మాత్రం మార్చుకుంటా నేనైతే నాక్గా సేఫ్గా ఉన్నాను కానీ అగ్రెసెస్ తెచ్చుకుని మార్చుకుంటా అని చెప్పాడు క్లియర్గా మంచి పాయింటే చెప్పాడు ఆయన అలాగే ఎనజా కూడా నాకు ఇట్ట పట్టుకుంది కాబట్టి నాకు ఆప్షన్ లాగే అది లాగేస్తాను తప్పని సమర్థించుకుంటాడు ఇక రెండో పాయింట్ ఏంటి ఏమది మైక్ మైక్ గురించి అని మరి తాపదు ఇంకా రూల్స్ అన్ని గురించి మీరే చెప్పాడు కూడా మైక్ ఎట్ట అంటే మరి ఆయన కూడా ఎగ్రి అగ్రీ అయ్యాడు మళ్ళీ మళ్ళీ సారీ చెప్తాను నావాలని చెప్పి ఆదిరెడ్డి కూడా ఆ పాయింట్ నెక్స్ట్ వన్ ఇంకోటి కీర్తి తప్పలేదు అక్కడ మరి ఆదిరెడ్డికి అపాయింట్ ఇల్లు ఏదైతే మార్పు కోరుకుంటే అదైతే వచ్చింది అక్కడ ఎవరు రేవంత్లో నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే కీర్తి ఫస్ట్ శ్రీహానికి హ్యూమానిటీ అన్నో సత్యా డ్రెస్ అని చూడలేదు కాబట్టి తీయలేదు బంగారం మరి నువ్వేం చేసేది నువ్వు కూడా చేసింది అంతే కదా నువ్వు కూడా చూడలేదు కదా మరి నువ్వు చూసి ఎందుకు తీయలేదు అని వాలిడ్ పాయింట్ అడిగింది అక్కడ రేవంత్ ఎందుకు చూశాడంటే ఆ శ్రీహా శ్రీ సత్య వాళ్ళందరూ పడుకుని కూర్చొని ఉండరు రేవంత్ దూరంగా నిల్చొని ఉన్నా సరే హైట్ నుంచి కనబడింది కనుక వెళ్ళాడు తీసాడు వెళ్ళి సరి చేశాడు సర్ది పెట్టాడు బట్ ఈ అమ్మాయి పక్కన కూర్చుంది కాబట్టి కనబడలేదు శ్రీహాని కూడా కింద ఉన్నాడు కానీ కనబడలేదు అదే పాయింట్ చెప్పిందా మరి నాకు ఎందుకు చేయలేదు నాకు కనబడలేదు మరి నువ్వెందుకు చేయలేదు నాకు కనబడలేదు అంతే కరెక్ట్ కౌంటర్ అయితే ఇచ్చింది అక్కడ ఆవిడ అలాగే ఇక్కడ మళ్ళీ కొద్దిగా తెలివి ఎవరు ఎక్కడైనా వాడు నా దగ్గర వద్దు హ్యూమానిటీ పెద్ద హీరోయిన్ల నువ్వు చెప్పుకున్నావు నేనేమో చెప్పుకోలే మళ్ళీ ఆకాశంలోకి ఎలా చూడడం బాబాలాగా బాబా సినిమాలో రజనీకాంత్ లాగా ఎంట అనిపించింది కొద్దిగా ఎటకారం ఇదే ఈ ఎటకారం ఆపేసి ఆపేసే అని చెప్పేసి మళ్ళీ ఎవడంటుంది బాడీ లాంగ్వేజ్ హ్యూమాన్ అవన్నీ ఎందుకు ఎటకారం అంత తగ్గించుకోలేక సో ఆయన కూడా నా మంచి జడ్డు చూడడానికి బయట ఉన్నారులే బయలుదేరాక ఇదే వద్దు ఆయన అంటే మళ్ళీ ఆ అమ్మ చెప్పినా సరే అదే అదే పదే పదే అంటా ఉంటారు అన్న ఎలా ఉండాలి ఎలా చెప్పొద్దని కొద్దిగా వెటకాలమే తగ్గించుకుంటే మంచిది ఇంకేం కదా ఆయనకే మంచిది లేకపోతే ఉన్న మైలేజ్ బయట చాలామంది ఉన్నారు మంచి అంటే ఎంతవరకు ఉంటారు ఆడియన్స్కి మరీ ఇరిటేషన్ తెప్పించినంతవరకు ఎంతమంది ఉన్నా ఎంత మంచి చెడ్డు చూసేవాళ్ళు ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదు ఆ స్థాయి వరికి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి ఈరోజు జనజా విషయంలో చాలా హుందాగా మాట్లాడాడే ఎక్కడ ఇవి ఎటకారం పోలే బట్ కీర్తి విషయంలో మాత్రం ఎందుకు కొద్ది ఇంకా వస్తుంది ఆయనకి అది తగ్గించుకుంటే బాగుండదు ఆయన మంచికే నెక్స్ట్ వన్ కీర్తి సెకండ్ నామినేషన్ ఏమైనా అగ్రెసివ్ అలా వేలకు గాయమైందో అందువల్ల గేమ్కి ఎఫెక్ట్ అయింది ఆడలేకపోయా చూసుకోవాల్సింది ఓకే ఆవిడ కూడా అగ్రీ అయ్యిద్ది నిజమే కదా నా ఇంటెన్షన్ అది కదా మరి సారీ చేయొద్దు నెక్స్ట్ ఆదిత్య ఫస్ట్ నామినేషన్ శ్రీహాన్ ఫెయిల్యూర్ కెప్టెన్ ఒకటి అలాగే మైక్ వేసుకొని స్ట్రిప్స్ కవర్ చేయొద్దంటే అది చేసావు బిగ్ బాస్ చెప్పి కూడా రూల్స్ బ్రేక్ చేసావు అదొకటి తర్వాత ఇంకోటి ఏంటంటే కెప్టెన్గా రాటన్ ఫిష్ ఇచ్చేటప్పుడు వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నా సరే వేరే పర్సన్కి ఇవ్వాల్సిన ఉన్నా సరే ఈ అమ్మాయికి ఇచ్చావు అదొకటి రాంగ్ అట్టగ లైవ్లో కూడా ఇదే చెప్పి ఇంకో పాయింట్ ఏంటంటే ఈ అమ్మాయికి ఇవ్వడం రాంగ్ అని చెప్పేసి అయితే అక్కడ ఆడిన వాళ్ళు మళ్ళీ ఇతనికి వరస్ట్ ఇచ్చాడు కదా ఆ వరస్ట్ ఇచ్చినందుకు చెప్పిన రీజన్ అత్యంత వరస్ట్ అని చెప్పేసి అవి కూడా కరెక్ట్ ఎందుకంటే ఇంకా వేరే అర్హులు ఉన్నారు దానికి ఆ రాటన్ ఫిష్ కానీ వరస్ట్ ఇవ్వడానికి ఆ రెండు వారాలు వేరే కంటెస్టెంట్స్ డిజాస్టర్ డెసిషన్స్తో అట ఫ్లాప్ డిసిషన్స్ అయితే తీసుకున్నారు బట్ అవన్నీ కాకుండా సేవ్ వచ్చి ఇతనికి ఇచ్చాడు కదా పైగా ఏమది పూల బొమ్మల టాస్కులు తీయాలా వద్దా అని సలహా అడిగి వద్దని చెప్పినందుకు నేను ఆయన నామినేట్ చేశాను బాలాది ఇచ్చిన ఆడితో పోల్చుకుని ఇది పెద్ద వ్యాలడి పాయింట్ అనిపించింది నాకు ఇతను జైలుకి పంపడం కానీ ఫౌల్ గేమ్ ఆడిన డిజాస్టర్ అయిపోయి గంట సేపు హోస్ట్ కూడా మందలించినాక సరే అక్కడ వదిలేసి వేరే వాళ్ళకి ఎవడో కీర్తిగా ఆడడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని వెల్లడి పాయింట్స్ అయితే ఇక్కడ వేల డిస్కషన్లో కీర్తి దూరడం అనేది అనవసరం రాట్ ఫిష్ అది చెప్పి ఇవి ఎందుకు అనవసరం అసలు దూరకూడదు పర్టికులర్గా అలాగే తర్వాత ఆది సెకండ్ నామినేషన్ ఎనజాకు రోహిత్ ఎనజా కీ అండ్ టాస్క్లో నువ్వు కూడా చెక్ చేసుకోవాల్సింది నీ వల్ల సగం ఓడిపోయినా కీ ఎలా తీయాలనేది చెప్పి అట్లాగే ఆమె కూడా అన్న గారు నువ్వు కూడా మా టీమే కదా నువ్వు కూడా సపోర్ట్ చేయదు కదా రోహిత్ అండ్ ఎవరు Sri Satya వాళ్ళు చెక్ చేసుకున్నారు ఫైమా బట్ నువ్వు వాళ్ళకి అవకాశం ఇచ్చావు బట్ మాకు రోహిత్ చూడబోతు వద్దని సో నీ వాళ్ళు కూడా ఓడిపోయాం వినలేక అయితే ఇక్కడ ఏంటంటే ఈ పాయింట్ కంటే బాగా ఆ మగతనం అనే పదం వాడింది బాగోలేదమ్మా ఈ టైప్ చెప్పేసి ఉంటే బాగుండేదమ్మ అనిపించింది అది కాకుండా ఏదో సిలి పాయింటే చెప్పాడు అనిపించింది అలాగే నెక్స్ట్ మీరైన వచ్చి సేమ్ మైక్ బ్రేక్ చేయడం మనకు నచ్చలేదు మన టీంకి ఎఫెక్ట్ అయ్యింది ఆది మళ్ళీ ఇక్కడ ఇంక ఈ జీవితం ఎంతమంది చెప్తారన్న ఆయన మైక్ గురించి వదిలేటట్లేదు సీజన్ అంతా వాడేసేటట్టున్నారు ఆ అబ్బాయిని ఆదిగా తప్ప బిగ్ బాస్ దా బిగ్ బాస్ నామినేట్ చేయాలి సార్ యాక్చువల్గా కరెక్ట్ చేసి ఉండి ఉంటే ఇవన్నీ జరిగే కాదు తెలుసో తెలియకో గేమ్ ఇంట్రెస్ట్ మొత్తం బిగ్ బాస్ చేసేవాడు నా ఎగ్రేస్ నా బాధ అదే బిగ్ బాస్ చెప్పు ఉంటే బతికేవాడిని ఇవన్నీ చెబుతాడు కానీ కొద్దిగా ఓపిక సహనంతో ఉండాల్సింది ఆ గీత చేసిన పనికి స్ట్రాటజీ అని చెప్పి టీ షర్ట్ తెచ్చి ఇతను స్ట్రిప్స్ తీసుకెళ్లి వేరే టీషర్ట్ మీద వేసిన టీ షర్ట్ తెచ్చి ఇగో బాడీ మీద ఉండాలన్నారు తప్ప టీమ్ బాడీ మీద బ్లూ టీమ్ బాడీ మీద ఊహ కూడా అందరిని స్ట్రాటజీలతో చెప్పేసరికి ఆదిరెడ్డికి పిచ్చి ఎక్కి ఫ్రస్ట్రేషన్తో పటాపటా లాగేసి చింపేశాడు టీ షర్టు మ్యాక్కి కొట్టేశాడు కాస్త బిగ్ బాస్ మరి ఏం చెబుతాడు చెప్పేవారు కాస్త ఇంత ఓపికగా ఉండేవాడు ఇన్ని ఆ ఒక గంట ఏదో ఒకటి బిగ్ బాస్ చెప్పాకే నేను అని ఉంటే బాగుండేది ఇతడు రియాక్షన్ అయిపోయి తర్వాత బిగ్ బాస్ తలకి రియాక్షన్ అయితే కనిపించింది నెక్స్ట్ వన్ ఇంకా మెరీనా ఎనజాకు టీం అంతా ఆడేటప్పుడు నీ సొంత గేమ్స్ ఎందుకమ్మో వద్దన్నప్పుడు దొంగతనం ఎందుకలని సిల్లి పాయింట్ నెక్స్ట్ వన్ రాజశేఖర్ ఫస్ట్ ఎనజాక్ చెబుతాడు టీం అంతా స్ట్రైప్స్ తీయద్ది అనుకున్న దొంగతనం చేయొద్దనుకున్న నేను అడిగినా సరే హండ్రెడ్ పర్సెంట్ తీయలేదో మళ్ళీ అలాగే చెప్పావని ఇదైతే రాంగ్ కదా అడిగేటప్పుడు ఏం చెప్పాలి కదా తన టీమ్ సభ్యుడే కదా మరి అదైతే రాంగ్ ఏమంటుంది నేను రెడ్ రెడ్ తీసాను అంటే మరి ఉద్దేశం అదే కదా తీయాలనే కదా చేసో ఇంటర్నల్ దొంగతనమే కదా అతల వాళ్ళ టీం చేసిందే తప్ప అంటే అందుకే వాళ్ళు వెళ్ళిపోయి మంచి పాయింట్ చెప్పాడు అందుకే వాళ్ళు వెళ్ళిపోయి నువ్వు కూడా పోతావు అయితే పోహం లేక ఆ రా ఆయనకి ఆ క్లారిటీ ఉంది ఫౌల్ గేమ్స్ బాగా లూప్స్ ఎక్కువైపోయినాయి గీత్కి లైవ్లో కూడా అదే అంటాడు వెరీ వెరీ వెరీగా ఏమది అంత ఫౌల్ గేమ్ ఆడింది లూప్స్ ఎక్కువైపోయిన ఓవర్ లూప్స్ అయిపోయిన అందువల్ల పోయిందని సో అతనికి ఆ క్లారిటీ అందుకే అట్లా మరి అందుకే వాళ్ళు పోయే నువ్వు కూడా పోతావు మంచి పాయింట్ మంచి ప్రశ్న అడిగాడు అక్కడ అబ్బాయి అట్టగాదంటుంది మరి ఇంటెన్షన్ అయితే ఆవిడ దొంగతనం తీయాలని చేసింది పైగా ఆరో స్థలాలు ఘనంగా గొప్పగా అద్భుతం చేస్తున్న లెక్క మెరిసిన కళతో చెప్పింది సూర్యభావ కళలో ఆనందం కోసం అని చెప్పి వాడుంటే ఎలా చేస్తాడు మెరీనతో అలాగే చెప్పింది వాడుంటే ఎలా చేస్తాడో తెలుసా కనిపిసి మెరీనెతో గీతతో శ్రీసత్యతో వసంతి వీళ్ళందరితో చెప్పింది సూర్య ఉంటే అక్కడికి వెళ్ళి స్టోరూంలో వెతుకుతాడు ఇక్కడ వెతుకుతాడు అక్కడ వెతుకుతాడు అలా చేస్తాడు ఇలా చేస్తాడు తను ఉంటే ఎలా ఆడతాడో చూసి ఆయన్ని ఆవాహ్యం చేసుకుని ఆడినని క్లియర్గా చెప్పింది ఈరోజు ఏమీ అబ్బాయి దొంగతనం చేయలేదు కదా స్టిప్స్ తీయలేదు కదా చేయలేదు కదా అని చెప్తుంది కరెక్ట్ కాదు అడు చేసిందే అది మళ్ళీ ఇప్పుడు ఏమో కరెక్ట్ కాదు దాంట్లో అలాగే మళ్ళీ ఇక్కడ మళ్ళా రాజశేఖర్ పాయింట్లు లేదు శ్రీ సత్య శ్రీహరి ఆనందం అందుకే నేను చెప్పా బిగ్ బాస్ కూడా చూసారా వీళ్ళు ఆనందం చూసారని ఫోకస్ పెట్టి జూమ్ చేసి క్లోజ్ చేసి మరి ఏందో మా ఆనందన్నట్టుగా పెట్టి చూపిస్తాడు ఆడియన్స్కి సో మొత్తానికి ఆమె అయితే ఇక్కడ రాజు చెప్పిన పాయింట్లు అయితే ఆన్సర్ చేయలేకపోయా ఆమె పోయింది నువ్వు పోతావు అంటే ఇంకేం చెబుతుంది సో అయితే ఇక్కడ మళ్ళీ ఈ వీళ్ళ ఎక్స్ప్రెషన్కి ఈవిడి మీద ఆమె శంపుతూ వస్తుంది అంత వెరెడ్ పాయింట్స్ అని చెబుతుంటే సరే ఏం ఆన్సర్ చెబుతుంది ఎలా డిఫెండ్ చేసుకుంటుంది అనేది దాని మీద ఆడియన్స్ ఫోకస్ కంటే ఈ శ్రీహాన్ శ్రీశ్ వచ్చే రియాక్షన్ ఏంటి వీళ్ళు ఎందుకు ఉన్నారు అని వీళ్ళ మీద నెగిటివిటీ పెరుగుతుంది ఈ ఎవరిది ఇరయ మీద ఏవో సింపతి పెరుగుతుంది సో నేనేమంటానంటే ఈ సీజన్లో శ్రీహాన్ సిరీస్ వచ్చి కాంబినేషన్స్ విడగొడితే తప్ప ఏదో భయంకరమైన టాస్క్ ఇచ్చి పెద్ద గొడవైపు విరగొడితే తప్ప వీళ్ళిద్దరికీ మంచి జరగదు అని నాకు అనిపిస్తుంది అలాగే రాజ్ శేఖర్ నామినేషన్ శ్రీహానికి ఇది వేలడి పాయింటే పోల టాస్క్లో బాలాదీత్య ఆపాడు కాబట్టి ఆడలేదు ముందుకు పోలేదు లేదంటే మరిన్ని పూలి బొమ్మలు అని లెక్క నామినేట్ చేసావు ఆపినందుకే వెళ్ళలేకపోయినాను అటాక్ మోడ్లోకి వెళ్ళలేదాను మరి చేపల డాస్క్ ఊడి అయిపోయిన నేను ఏం చేపలు ఊడబుడుచు తెచ్చుకోలే మరి అలాగే ఇప్పుడు ఎందుకంటే ఏం చెబుతాడు మరి ఏం చెప్పలేని పరిస్థితి అలాగే అండ్ ఫిష్ అంతకంటే అనర్హులు ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా ఈ అమ్మాయికి కూడా కంప్లీట్గా రాంగ్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ పాయింట్ ఆన్సర్ చేయలేని పరిస్థితి నెక్స్ట్ రోహిత్ ఫస్ట్ రేవంత్కి చెబుతాడు నన్ను లాంగ్వేజ్ రాదని డిఫెండ్ చేస్తుంటే పాయింట్ అవుట్ చేసావు చాలా సిలీ పాయింట్గా నేను కూడా చెప్పాల్సింది కంటికి దెబ్బ తగిలినట్టు ఎవడురా అన్నావు కదా అమ్మా ఎవడురా కంటికి దెబ్బ గోరు తగిలించాడు ఆ పాయింట్ చెప్పుంటే బాగుండేది అట్లాగే ఇక్కడ రేవంత్ అన్నట్టుగా అక్కడ అగ్రెసివ్ అయింది రేవంత్ కాదు రోహిత్ అగ్రెసివ్ అయ్యాడు ఎందుకు అయ్యాడు బ్యాట్ అండ్ టాస్క్లో మెరినకాయన కొట్టడం వల్ల గాయమైంది దెబ్బ పడింది హట్ అయింది అని చెప్పి రోహిత్ ఇక్కడ అగ్రెసివ్ అయ్యా మళ్ళీ రేవంత్ నువ్వయ్యావు అంటారు అందుకే రేవంత్ బ్రో నేను కాదు నువ్వే గుర్తు అయ్యా లెక్క రేవంత్ చెప్పింది కరెక్టే ఇక్కడ రోహిత్ సెకండ్ నామినేషన్ ఆదిరెడ్డి ర్యాంకింగ్ సిక్స్ ఇచ్చారు బట్ నా తప్పే ఉంది వాళ్ళే కదా స్ట్రాంగ్ స్ట్రాంగ్గానే తీసారు అది మాత్రం వాస్తవం ఇతర స్ట్రాంగ్ పేరునే తీస్తారు అట్లాగే ఒకవేళ ఆదిరెడ్డి అదే పద్ధతి అదే అదే మాదిరిగా ఉండేవాళ్ళు కదా సో కూడా కోల్పో స్టిప్స్ నా దగ్గర ఉన్నాయని సో వాళ్ళు కూడా నిజంగా ఆమెకి ఇంకా ఆదిరెడ్డిని తప్పించుంటే ఇంకా బాగుండేది ఇంకా కొద్దిగా డల్ అయ్యేది గేమ్ వాళ్ళ రెడ్డి ఇంకా స్పీడ్ అయ్యి ఉండేది నెక్స్ట్ మన ఆదిరెడ్డి సేమ్ అది మనం ఓడిపోవడానికి బిగ్ బాస్ కూడా వన్ ఆఫ్ ది రీజను మిమ్మల్ని కూడా టూ టైమ్స్ చేసాను ఆ రోజు కూడా అక్కడ నెక్స్ట్ ఫైవ్ వసంతికి చెప్పింది ఆ బెలూన్ టాస్క్లో నన్ను టార్గెట్ చేసి లేదని నేను గెలిచేదంట ఇది మరీ టూ మచ్ మరి టాస్కే అది మిగతా అందరూ కూడా ఎవరు మరి ఫైవ్ మొఫ్ బెలూన్ కూడా పేల్చకుండా లేకుండా కింద పడేయకుండా ఉండిపోతే మరి ఎవరు కెప్టెన్ అవుతారో టాస్క్ ఎట్టా ముందుకు సాగుద్ది ఇది సిల్లీల్కే సిల్లీ రీజను సో మరి ఒకరి కోసం ఒక వసంత ఉన్నాం మరి వసంత బెలూన్ ఇవి టచ్ ఏదో పగలకూడదు ఇవి కూడా ట్రై చేసింది కదా ఎవరిదో ఒకరి మిగతా తోట ఐదుగురు కంటెస్టెంట్స్ తో బెలూన్ పగలకూడదానికి ఇది చాలా సిల్లీ రీజన్ బట్ రెండోసారి మెరిన విషయంలో మంచి పాయింట్ చెప్పింది అండ్ రాసుకుని నేను కుడితే పొట్లో తాకిందని నడిచు నొప్పిండిందన్నో అది నాకు నచ్చలేదు మరి రేవంత్ అగ్రెసివ్ అయ్యాడు రేవంత్ కుట్టాడు అంటే అట్లా అవుతే గేమ్లో తగిలితే ఏదో వాంటిడ్లు చేసినట్ంట ఏంటి అంటే అక్కడ స్టాండ్ ఇక్కడ స్టాండ్ ఇదేంటి మరి నీకు కావాలని కావాలనుకుంటున్నట్ట ఆయన నీకు కొడితే కావాలని కుడిచినట్ట ఆయన కూడా మళ్ళీ అలాగా నాకు ఈ డబల్ స్టాండ్స్ ఏంటని అడిగింది వేరడి పాయింట్ అది లేదు పెయిన్ వచ్చింది అందుకని చెప్పేసి మరి రేవంత్ కూడా కన్ను వాచిపోయింది కదా సో అట్ట అనమాట రేవంత్ వాంటెడ్ చేసేటలేక చెప్పబడ్డే ఇవ్వడికి వచ్చరికి వేరే లేక మాట్లాడు నెక్స్ట్ లో బిగ్ బాస్ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ శ్రీహర్ శ్రీ సత్య రేవంత్ ఇది జోక్ చెప్తే మేము కూడా వెంట నవ్వుతామని వార్నింగ్ కూడా ఇచ్చాడు ఇంకా అందుకే నేను చెప్పేది నామినేషన్ ప్రక్రియ ఎప్పుడు సరిలో మిగతా టైం నామినేషన్ ప్రక్రియ ఉండే మర్యాద కాపాడాలని ఆ వార్నింగ్ కూడా ఇచ్చింది అందుకే కొద్దిగా సీరియస్గా ఉండాలి ఇలాంటి సందర్భంలో నెక్స్ట్ వన్ శ్రీహర్ ఫస్ట్ నామినేషన్ కీర్తికి ఆ వాటర్ ఫస్ట్ గురించి ఇంకా ఇంకా టైం వేస్ట్ చేస్తాను టూ డేస్ డల్గా ఉన్నాను చెప్తే మళ్ళీ అదే క్యారీ ఫార్వర్డ్ చేస్తాడు టైం వేస్ట్ చేసుకోకుండా ఇతను టైం వేస్ట్ చేస్తున్నాడు ఆ అమ్మాయి మీద పగబడ్డేసాడు అర్థం కావట్లేదు ఒకసారి పాడిందే పాడరా పాచిపల్ల దాసు అన్నట్టే ఒక్కేమే ఆడట్లేదా అందరూ చాలా మంది ఆడట్లేదు కదా పగబడ్డేసినట్టు మొన్నటి వరకు ఆమె రేవంత మీద పగబడ్డేసినట్టుగా ఇతర ఏమో ఆమె మీద పగబట్టేసినట్టు అర్థమవుతుంది నెక్స్ట్ వన్ ఇంకా మరి ఈనేమి ఎంటర్టైన్ చేసేస్తున్నాడు ఆడియన్స్ని ఇవాళ ఎంటర్టైన్మెంట్ లేదంటే బాలయ్య బాబు గెటప్లో కాస్త చేశాడు తప్ప మళ్ళీ ఇద్దరు మనుషుల మధ్య దూరకూడదు మాట్లాడానికి నచ్చలేదంటే కరెక్ట్ నేను కూడా ఇంతకు చెప్పా బాల దిచ్చే స్త్రీహన అయ్యేటప్పుడు ఈ ఆమె కీర్తి దూరడం కరెక్ట్ కాదు ఇద్దరి మధ్య మాట్లాడుతూ దూరడం రాంగ్ మరి ఈ వీళ్ళు కూడా అప్పుడే కదా అంతకు ముందే కదా వార్నింగ్ ఇచ్చారు బిగ్ బాస్ కెప్టెన్గా నువ్వు కూడా శ్రీహాన్ అండ్ రేవంత్ మీ ముగ్గురు కలిపి ఏం చేస్తున్నాడో ఆ మర్యాద కాపాడంటనే సో అదే రాంగ్ అలాగే నెక్స్ట్ వన్ శ్రీహాన్ ఎనజాకి నోరు జారడం అబ్బాయికి ఎలాంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు బట్ అమ్మాయి మీద చాలా ప్రాబ్లం అయితే ఆ ఎలిగేషన్ ఎక్కడ పడుకుంటున్నా వచ్చారు ఇది వద్దులే అమ్మాయి అయితే ఇక్కడ చాలా ప్రజెంట్గా చెప్పాడు ఎటకరం లే అంతకు ముందు మరి బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వడం ఎఫెక్ట్ లేకపోతే పాయింట్ ఉంది కాబట్టి స్ట్రాంగ్ పాయింట్ ఉంది కానీ ఎటకరం చేయకుండా వ్యాలెడ్ పాయింట్ చెప్పాడు ఆ అమ్మాయి కూడా అంగీకరించే పరిస్థితి అంగీకరించింది కూడా అలాగే ఇంకోటి ఏంటి సూర్య గురించి ఏం తేలేదు అనలేదంటే అన్నాడు కత్తిపోటు వెన్నుపోటు ఇవన్నీ అన్నాడు కాకపోతే మాట మార్చాడు ఫైమా గురించి అట్ట అన ఎట్టా అనని చెప్పి అన్నమైతే అన్నాడుగా నెక్స్ట్ మనం ఏమైనా ఫస్ట్ నామినేషన్ ఫైమా ఫైమ ఫస్ట్ చెప్పునాన్న చెప్పురాన్న అని చెప్పి ఆమె కూడా మూడు మాటలు వచ్చినట్టు మాటల గురించి మాట్లాడే విధానం కూడా నువ్వు చెప్పడం నీకే మారుతుంది ఫేక్ అయ్యా అని చెప్పి మా అమలుగా ఆడుకెళ్ళ ఫైమైతే చెడుగుడి చెడుగుడు చెడుగుడి ఆడేసింది ఫైమా చేసుకుంటేసిందని అనిపించింది అట్టా చేసేసింది ఇంకా ఏమది మూడు మాటలు అంటే మెరీనాకు ముందు పెట్టుకో వెనక పెట్టుకుని అచ్చలేదానం మాట్లాడే విధానం గురించి వద్దండి వాళ్ళు ఇంకోటి అంటే పడుకోండి పడుకోండి అన్న మెరీనా బాలజీజే టాస్క్లో ప్రొడక్ట్ చేసుకుంటా అంటే ఇక్కడ కామెడీ ఏంటంటే పడుకోండి పడుకోండి అని ఫైమ నువ్వు అండం తప్పు అని తప్పుబట్టిన ఎనజ అదే మాట శ్రీహాని విషయంలో అండవు నువ్వు ఎక్కడ పడుకుంటున్నావో చూసేలే అండవు తెలుసులే అండవు ఎంత రాంగ్ ఇది ఇప్పుడు ఈమె చెప్పింది ఏంటి ఫైమా విషయంలో ఫైమా వాళ్ళిద్దరు టాస్క్లో ప్రొటెక్ట్ చేసుకున్న క్రమంలో పడుకుంటే పడుకుంటూ పడుకుంటూ అన్నావు అది చాలా తప్పు ఎంత పెద్ద మాట ఎంత పెద్దమేను కానీ ఈవిడే చాలా హైలైట్ చేసి పోట్రో చేసింది అంత హట్ అయితే మరి ఈవిడ ఎట్ట ఆ మాట అంటుంది ఎనజ శ్రీహాని విషయంలో నువ్వు ఎక్కడ పట్టుకుంటున్నావు తెలుసులే చూసావులాంటిది రాంగ్ కదా అందుకే ఫైమా కూడా చిరెత్తికి వచ్చింది అయితే వేరే లెవెల్లో పోయింది కుళాయిల దగ్గర చేపల మార్కెట్లో తిట్టుకున్నట్టుగా అరుపులు అయితే వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్కి పోయి జుట్టు జుట్టు పట్టుకోవడం కొట్టుకోవడమే తక్కువ ఆఖరికి హౌస్ బయట విషయాలకి పర్సనల్ విషయాలకు కూడా వెళ్ళిపోయారు నువ్వేందో తెలుసులే నువ్వేంటో తెలుసులే అంటే నువ్వు నీ షోల గురించి నాకు తెలుసు అని చెప్పి కూడా అట్టా అట్ట ఇద్దరు కూడా వెళ్ళిపోయారు ఫేక్ 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 అని పదే 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 అనడం ఎలా పాపులర్ అవుదాం అనుకుంటున్నా ఎలా ఉండిపోతావా ఆ అమ్మ అయితే ఎవరు ఫైమా వెడకడం లేదు కానీ ఎక్కువగా మొత్తం కంటే ఆవిడ డిఫెన్ కూడా చేసుకో చేసుకోలేని పరిస్థితి అయింది ఎవరు ఏమై ఒక రకంగా ఉడికిపోయిందని కూడా చెప్పచ్చు బాగా ఫీల్ అయిపోయింది కూడా సూర్య అయితే చేసింది నువ్వు ఫేక్ అయ్యి వేరే వాళ్ళ గురించి మాట్లాడుతావు ఏ కంటెంట్ ఇవ్వాలి ఎప్పుడు పడాలి హౌస్ అందరికీ తెలుసు ఫేకులు నీ మొహం చూస్తే చర్హంటే నీ మొహమే దరిద్రం అని బుజ్జమ్మ అని చెబితే మళ్ళీ ఎందుకు అలా చేస్తావు పుష్ తిరుగుడు పువ్వుల కంటెంట్ కోసం ఎమోషనల్ ఫేక్ మొత్తం అట్టగే అలా ఏనే కూడా లేదు లేదు నువ్వే ఫేకు గీత దగ్గర నేర్చుకున్నావు నీ దగ్గర తప్పు తప్పుందని పాయింట్ మార్చేస్తున్నాం ఈమె ఆన్సర్ చేయలేకపోయి మెయిన్ సూర్య మీద ఇష్టంతో ఇంకా అని చెప్పి మళ్ళీ అదే కంటెంట్ చేద్దాం అనేది అనుకుంది మొత్తానికి మళ్ళీ ఫైమో మగతనం ఏంటంటే ఏంటో చెప్పు మగతనం ఏంటో చెప్పు అంటే మాటల గురించి అన్నావు కదా మరి నువ్వు వాడిని మాట్లాడింటే అర్థం లేక లాస్ట్కి నీ సినిమాలో యాక్టింగ్ అంటే బయట పర్సనల్ విషయాలు కూడా వెళ్ళి మొత్తం నేను చెప్పిన జుట్టు జుట్టు పట్టుకోవడం వెళ్ళా అంతలా తీవ్రంగా అయితే వెళ్ళిపోయారు పర్సనల్ పర్సనల్ టాపిక్ల వరకు కూడా వెళ్ళిపోయారు ఇంకా దరిద్రమైన బుద్ధి ఆ బుద్ధి బుద్ధి నెక్స్ట్ ఇంకోటి సెకండ్ నామినేషన్ కెప్టెన్ రూల్స్ బ్రేక్ అన్నో రెండో పాయింట్ అంటే హ్యూమానిటీ గురించి చెప్పావు కదా కీర్తి గాయమైతే మరి ఆవిడతో ఫ్లోర్ క్లీనింగ్ ఎట్లా ఇచ్చావు ఇది రాంగ్ కదా మరి అమ్మాయిలకి ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుని మరి ఇదేందుకు అర్థం చేసుకోలేదు మరి ఈ హ్యూమానిటీ ఏమైంది లేదు ఒక పనితో ఒక చేతిని పని చేయొచ్చు కదా అందుకోసం ఇచ్చా మిగతా ఉల్లి వెల్లుల్లి రెండు చేతులతో చేసే పనులు అయితే అవి క్యాట తీసేసా బట్ అవి ఊరు పట్టించుకోలేదు అది మొత్తానికి ఎందుకంటే ఈ ఎనయ్యా కూడా ఇక్కడ ఏంటంటే వాంటెడ్లు సిరిహాన్ని కావాలని చేద్దామని చేసింది ఎందుకంటే మళ్ళీ క్యారీ చేద్దాం వన్ టు వన్ అయితే బాగుంటుందేమో బాగుంటుంది అన్నారు కదా అని బట్ ఆయన మాత్రం ఇక్కడ హందాగా ఆయన నామినేట్ చేసేటప్పుడు కానీ అని ఎనయ్య ఇతర నామినేట్ చేసేటప్పుడు కానీ ఆ ప్రోవోకింగ్ ఎటకారం ఏమి లే చెప్పాల్సిన ఆన్సర్ సూట్గా సుత్తి లేకుండా చెప్పాడు హుందాగా వ్యవహరించాడు ఇలాగ ఉంటే చాలా బాగుంటుందని నా ఫీలింగ్ మరి ఉంటాడా మళ్ళీ మళ్ళీ అప్పుడప్పుడు అప్రచితుల్లో బయటపడతారనేది చూద్దాం